హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మౌనికా ఛానల్. అందరూ బాగున్నారు కదండి? మేము బాగున్నాం. మీకోసం రెస్టారెంట్ స్టైల్లో మా మటన్ కర్రీ. హాయ్, మీ మౌనికా ఛానల్. ఇవాళ మన ఐటమ్స్ మటన్ కూర అండి. ఇదిగో చూడండి, కసాయిపేట నుంచి వచ్చిన మటన్. కేజీ బాబు శుభ్రంగా సన్న కోసి కడిగి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కొంచెం, 2 చిన్న ఉల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నా, ఒక 50 గ్రాములు ఎండు కొబ్బెర, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పెద్ద చెంచాతోటి 2 చెంచాలు కారం అండి, చిన్న చెంచాలు 2 చెంచాలు ధనియాల పొడి, విసుగు తగ్గంత ఉప్పు, చిటికెడు పసుపు, నూనె 100 గ్రాములు అండి. చెప్పాను, ఈ ధనియాల పొడి ఇంట్లో చేసుకుందండి. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేయించి చిన్నపై వేసి పుట్టు పెట్టుకున్నాను ధనియాల పొడి అండి. నాకు ఇవన్నీ మసాలా మిక్సీ చేసుకోవడం అలవాటండి. మొత్తం కలిపేస్తాను. కొబ్బెర, అల్లము, చిన్నపాయలు, పచ్చిమిరపకాయి, పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర మొత్తం కలిపి మిక్సీకి వేసుకుంటానండి ఒకేసారి. మనం మిక్సీకి వేసుకున్న మసాలా అండి ఇది. గిన్నె వేడైంది, నూనె పోసుకున్నాము. నూనె వేడైంది, కడిగి పెట్టుకున్న మటన్ వేస్తున్నాము. కూరకి ఒక పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు నీసి నీళ్ళంతా ఇనకాల, నీసి నీళ్ళంతా ఇనిపోవాలి పసుపు వేసాక. లేదనుకో పొట్టేలు, పెద్ద పెద్ద పొట్టేళ్ళు అనుకో, కూర కొంచెం మదక వాసన వచ్చింది. నీరంతా ఇనిపోయినాక మసాలా వేసుకుంటే మంచి వాసన వచ్చిద్దండి. వాటర్లో లాగా ఉంటుంది గ్రేవి. కొద్దిగా నీసి నీళ్ళంతా ఇనిపోయి నూనె అంతా పైకి మసాలా మొత్తం కొబ్బెర, అల్లం చిల్లిపాయి, పెద్ద ఉల్లిపాయి, పచ్చిమిరపాయి, కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ ఆడించుకుంటానండి నేను. ఇది అక్కడ ఆడించి పెట్టి ఇవి టమాటాలు వేసి ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే అండి కొద్దిగా మసాలా అంతా పచ్చిమిరపాయ పెట్టండి. ఒక 2 నిమిషాలు పక్కన మసాలా అంతా మక్కనిస్తే పెద్ద టమాటా పెద్ద మసాలా పైన వేసి అంటే మూత పెడితే మగ్గిద్దండి, మసాలా వాసన రాకుంటుంది. టమాటా కూడా మెత్తగా మగ్గిపోయింది. ఎమ్మటే కలుపుకోకుండా మూత పెట్టి కాసేపు ఉంచుకుంటే, ఇప్పుడు కలిపి మళ్ళీ కాసేపు ఉంచుతాము. 2 గంటలు సేమ్ రెస్టారెంట్ గ్రేవీలాగా వచ్చిందండి. ధనియాల పొడి కూడా అన్నీ వేసి వేసుకుంటే, యాలక్కాయలు వేసుకుంటే ఎప్పుడైనా సరే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు వచ్చాము. చూసారా నూనె అంతా ఎట్ట పైకి వచ్చిందా మటన్ లో నుంచి. ఇప్పుడు మనం కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం. ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయిందండి. కారం, ధనియాల పొడి, ఉప్పు రుచికి తగ్గట్టు అండి. ఇసులు మటన్ మీద దాన్ని బట్టి కోసుకోవాలండి. ఇది పెద్ద పొటీలు కొంచెం ఎక్కువే పడతాయి. చూడండి అన్నీ వేసాను, మూత పెడితే ఉడికింది. అరగంట పెట్టిద్దండి మటను. పెద్ద పొటీలు అయితే చిన్నదైతే ఒక 20 నిమిషాలు పెట్టిద్దండి. కూర పొయ్యి చేసినా టైం చూసుకొని అయినా పెట్టుకోవచ్చు చేతగానండి. రెడీ, చూసారా మొత్తం పైకి వచ్చింది, శుభ్రంగా ఉడికిపోయింది. ఇంకా కావాలంటే మొత్తం వండుకోవచ్చు అండి. మాకు చపాతీలోకి కద్దు సుచిలాగా ఉండాలంటారు పిల్లలు.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.